యేసుక్రీస్తు నామందు చేరువచన మీ అందరికీ శుభములు. ఈరోజు ధ్యానార్థంగా మన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చదువుకుందాం. తయతయరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంచిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. తర్వాత వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీ ఉండయించున్నావు, జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట ఒకటు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. చాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా దేవుడు యోహాను భక్తుని ద్వారా ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలని వాటిలో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాల్ని తెలియజేస్తూ వాటిలో ఉన్న లోటుపాటుల్ని, ఎఫెసి, స్మర్మ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఇలా 7 సంఘాల దూతలకి చెప్పు సంగతులు ఏమనగాని రాస్తూ, ఈ తుయతైరలో ఉన్నటువంటి ఈ సంఘపు దూతకు దేవుడు తెలియజేసేటప్పుడు, నీ మీద ఒక తప్పు, ఇది ఈ యొక్క మాటకు అర్థానిగిన మనం గమనించినట్టయితే షేమ్లెస్ అని అర్థం, సిగ్గుమాలిన అని అర్థం ఇస్తూ ఉంది. ఎజబెల్ అనే దానికి షేమ్లెస్, మోరల్లీ అన్స్ట్రెయిన్డ్ ఉమన్ అని మరొక విధంగా రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ అనేది మనం అనేక సమయాల్లో దీని గురించి మనం చూచి ఉండొచ్చు. నిజంగానే ఈ యేసుక్రీస్తు యొక్క రాకడ దినాల్లో దేవుని బిడ్డల్ని తప్పుదోవ పట్టించేది లేదా దేవుళ్ళు ఎదగనీయకుండా చేసేది ఈ యెజబెలు యొక్క ఆత్మే. ఇది బలంగా ఈ రోజుల్లో ప్రబలుతుంది. దీనిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాల గురించి ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, ఇది మొట్టమొదటిగా ప్రవక్త్రి, రెండవది ఇది జారత్వాన్ని జరిగించేది, మూడవది విగ్రహాలకి బలి ఇచ్చేదిగా కనపడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ యెజబెలు యొక్క ఈ పేరు, ఈ యొక్క పదం అనేది మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఈ యెజబెలు గురించి రాయబడింది. ఈ యెజబెలు ఎవరంటే, చరిత్ర బ్రీఫ్గా కొన్ని విషయాలు మనం చూద్దాం. సీదోను రాజు అయినటువంటి యెత్బయలు యొక్క కుమార్తె, సీదోను రాజు అయిన యెత్బయలు కుమార్తె. ఈ యెత్బయలు ఒకనొకప్పుడు ఈ అష్టారోతు దేవత యొక్క గుడిలో ప్రధాన యాజకుడు యెత్బయలు. ఆ తర్వాత కాలంలో తన తెలివితేటలను బట్టి ఆ దేశానికి, సీదోను దేశానికి రాజు అయ్యాడు. ఈ యెత్బయలు కుమార్తె అయినటువంటి యెజబెలు కూడా, ఆమె కూడా ఈ అష్టారోతు ఈ గుడిలో ఒక ప్రధాన యాజకురాలుగా లేదా యాజకత్వం చేసినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. ఈ సీదోనీయులు ఎవరంటే, వీరు దేవుని ప్రజలకి వ్యతిరేకులు, విరోధమైనటువంటి వాళ్ళు. కాలక్రమేణా సొలొమోను కాలంలో ఇజ్రాయేలు దేశం, సొలొమోను తదనంతరం ఇజ్రాయేలు దేశం 2 రాజ్యాలకు విభాగింపబడుతుంది. ఒకటి ఇజ్రాయేలు దేశము, తర్వాత యూదా దేశం. ఆ తర్వాత షోమ్రోను అనేటువంటి రాజ్యానికి ఈ యెజబెలు యొక్క
భర్త అతని పేరేంటి 19వ అధ్యాయము ఆహాబుని వివాహం చేసుకుంటది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయములో దీని గురించి రాయబడి ఉంది ఈ యొక్క ప్రస్తావన. ఏలియా చేసిన దంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలనందరిని చంపిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమును 21వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 21-25. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడు లేడు. షోమ్రోను దేశానికి రాజైనటువంటి అహాబు తన భార్య అహాబుని మార్చేసింది. దేవుని ఆరాధించవలసినటువంటి వాడు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించవలసిన వాడిని తన భార్య అయినటువంటి అహాబు పూర్తిగా చేంజ్ చేసేసి చివరిసారిగా తన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ బయలు దేవతల్ని పూజించడానికి పురిగొల్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో యెజెబెలు ఆత్మని ఎక్కడా రాయబడలేదు, కానీ యెజెబెలు చేసినటువంటి ఆ యొక్క క్రియలను బట్టి యెజెబెలు ఆత్మ అని మనం నేర్చుకోవచ్చు. యెజెబెలు జరిగించినటువంటి దేవునికి విరుద్ధంగా చేసినటువంటి ఆ క్రియలు కార్యకలాపాలు అన్నిటిని బట్టి ఈ యొక్క ఆత్మ యెజెబెలు ఆత్మని మనం దీని గురించి చూడవచ్చు. ఈ ఆత్మ అనేది అనేకమైనటువంటి కుటుంబాల్లో ఈ చివరి దినాల్లో క్రియ చేస్తూ అనేక కుటుంబాలని చెదరగొడుతూ ఉన్నటువంటి ఆత్మ ఇది. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఏ ఆత్మ మనలో పనిచేస్తుందో, ఏ ఆత్మ ఎంతగా క్రియ చేస్తుందో మనం గమనించుకోవాలి. అహాబు 22 సంవత్సరాలు ఇస్రాయేల్ దేశానికి రాజుగా ఉన్నాడు. కానీ ఈమె తన యొక్క కుయుక్తుల చేత, తన తంత్రముల చేత ఈ అహాబుని కీలుబొమ్మగా మార్చేసింది. అంతమాత్రం కాదు, ఈ అహాబు ఈ యెజెబెలు యొక్క పరిస్థితి ఎలాగంటే దేవుని యొక్క ప్రజల్ని టార్గెట్ చేసింది. దేవుణ్ణి ఒకవైపు, దేవుని యొక్క సన్నిధిని మందిరాన్ని మరొక వైపు దేవుని యొక్క ప్రజల్ని, ఆయన ప్రవక్తలని టార్గెట్ చేసి వాళ్ళని చంపడానికి, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండటానికి కొంతమంది బయలు ప్రవక్తల్ని ఆమె ట్రైనింగ్ ఇచ్చి పెంచి పోషించి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దేవుని ప్రజల మీదకు వదిలినట్టు చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి అందుకనే దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఆత్మదేవుడు యోహాను ద్వారా తుయతీరా సంఘానికి జరుగుతున్నటువంటి ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు అనబడేటువంటి స్త్రీని నీ ఉండనిచ్చావు. అంటే యెజెబెలు లేదు, యెజెబెలు ఆత్మ కలిగినటువంటి ఆ స్త్రీ తత్వం లేదా స్త్రీ అనేది అక్కడ కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. అందుకని ఈ యొక్క ఆత్మ అనేది, ఇది ఒక భయంకరమైనటువంటి ఆత్మ. దేవుని బిడ్డల్ని సరైనటువంటి మార్గంలో నడవటానికి విడిచిపెట్టదు. దేవుని సన్నిధిలో తమ జీవితాన్ని సరి చేసుకోవటానికి ఇది వదిలిపెట్టదు. దీనిలో విశేషంగా 5 విధాలైన దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి యెజెబెలు యొక్క ఆత్మలో. ఈ 5 విధాలైనటువంటి ఆత్మలు ఏంటంటే, 1 వ్యభిచారం అనేటువంటి ఆత్మ, 2 జారత్వం అనేటువంటి ఆత్మ, 3 గర్వం అనేటువంటి ఆత్మ, 4 దురాశ అనబడేటువంటి ఆత్మ, 5 హత్య అంటే నరహత్య అనేటువంటి ఆత్మ. ఈ 5 విధాలైనటువంటి ఆత్మలు ప్రభావం అనేది ఈ దీ యొక్క యెజెబెలులో కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే ఈ ఉపదేశం అంతా కూడా ఈ 5 ఆత్మలను వ్యతిరేకంగా జయించమనే ఉంటుంది. కానీ యెజెబెలులో ఉన్నటువంటి యొక్క 5 ఆత్మలు ప్రధానంగా పనిచేశాయి. దీని యొక్క పని ఏంటంటే దేవుని మీద నున్నటువంటి మనస్సుని తప్పించి ఈ లోకం మీదకి, లోక సంబంధమైన కార్యాల మీదకి ఈ ఆత్మ అనేది పనిచేస్తూ ఉంది ఈ దినాల్లో. కాబట్టి నిన్ను సరిగ్గా భక్తి చేయనవద్దు. చూడండి, 7 ఈ ఆసియాలో ఉన్నటువంటి 7 ఆత్మల గురించి 7 సంఘాలకి రాసినప్పుడు
యెజ్బెల్ అనేటువంటి పేరు అక్కడ ప్రస్తావించబడడానికి కారణం అదే. విశేషంగా ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఫ్యాషన్ టెక్నాలజీ మనం చూస్తాం. ఫ్యాషన్ టెక్నాలజీ ఇది దేవునికి దేవుని వాక్యానికి విరుద్ధమైంది. రెండోది బ్యూటీ పార్లర్, ఇది దేవునికి దేవుని సంఘానికి విరుద్ధమైంది. తర్వాత ఏమంటారు, వైన్స్ బిజినెస్, వైన్ షాప్, ఆల్కహాల్ బిజినెస్, జిమ్ము, ప్రధానంగా ఈ నాలుగు వ్యాపారాలు ఏ క్రైస్తవులు అయితే చేస్తారో వాళ్ళు యెజ్బెల్ ఆత్మ పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. కానీ ఒక సర్వేలో తేలింది, ఈ నాలుగు కూడా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులే చేస్తున్నారంట ఈ బిజినెస్లు. ఫ్యాషన్ టెక్నాలజీ, విజయవాడలో ఒక పెంతకొస్తు ఒక విశ్వాసి ఒక కూతురు బాగా చదువుకుంది, వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లెము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉంది వాళ్ళ అక్క. ఈ అమ్మాయి మాత్రం, అమ్మ నాకు ఫ్యాషన్ టెక్నాలజీ అంటే ఇష్టం, నేను ఆ కోర్స్ చేస్తానని ఆ కోర్స్ తీసుకొని చదివింది. దీని గురించి నేను చాలాసార్లు వాక్యంలో ఎలా ఉంది, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఇదంతా కూడా ఇది యెజ్బెల్ యొక్క ఆత్మ. ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఏమనుకుంటున్నారు, దేవుని బిడ్డలు దేవుని పిల్లలు అటువంటి చదువుల్లోని కానీ అటువంటి వృత్తి వ్యాపారాలను కానీ ఎంచుకోకూడదు. వీటి మీద పెద్ద పెద్ద కోర్సులే ఉన్నాయి. అట్లాగే బ్యూటీషియన్స్, వీటిల్లోనికి దేవుని బిడ్డలు వెళ్ళకూడదు. ఈ స్పిరిట్ అంతా కూడా యెజ్బెల్ నుండి వచ్చింది. అందాన్ని సొగసుని అలంకరించుకొని ఎంతవరకు ఎక్స్పోజ్ చేయాలో అంతవరకు ఎక్స్పోజ్ చేయగలిగిందే ఈ ఫ్యాషన్ టెక్నాలజీ. ఎంతవరకు ప్రపంచానికి చూపించాలో అంతగా చేసేది అంత టెక్నాలజీ అభివృద్ధి అయింది అన్నమాట. దేవుని వాక్యం ఏం చెబుతుంది, దేవుని సంఘం దేవుని బిడ్డలు క్రీస్తుని లోకానికి ప్రత్యక్షపరచాలి, క్రీస్తుని. కానీ యెజ్బెల్ ఏం చెబుతుంది, యెజ్బెల్ యొక్క ఆత్మ తన్ను తాను బయలుపరుచుకుంటుంది, తన్ను తాను తన గొప్పతనాన్ని తన యొక్క పేరు ప్రఖ్యాతుల్ని తనకున్నటువంటి అహం తనకున్నటువంటి సొగసు తనకున్నటువంటి సౌందర్యంతో నిజంగా ఇది లోకానికి ప్రదర్శించుకుంటుంది. అందుకనే ఇటువంటి వాటిలో దేవుని బిడ్డలు మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, వాటిలోనికి వెళ్ళకూడదు. ఫ్యాషన్ టెక్నాలజీ కానీ బ్యూటీషియన్ కానీ ఇట్లా టెక్నికల్ ఇటువైపుకు దేవుని పిల్లలు ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళల్లో తయారవుతుంది. సరే, ఈ విశ్వాసీ పిల్ల అందులో జాయిన్ అయింది. ఈ ఫ్యాషన్ టెక్నాలజీలో ఏముంటుంది, నీవు వేసుకునేటువంటి ఈ వస్త్రధారణ, ఈ వస్త్రధారణలో ఏ విధంగా డిజైన్ చేయాలి, అంత గ్రాఫిక్స్ కాదు ఇప్పుడు, అంత డిజైన్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి, దాని మీద పరిశోధనలు చేసి ఈ డిజైన్ ఇటువంటి డ్రెస్ వేసుకుంటే జనాల యొక్క చూపు అటువైపు తిరుగుతుంది అనేది కాన్సెప్ట్. అక్కడ జాగ్రత్తగా వినండి, చదువుకునే పిల్లలు చాలామంది ఈ వాక్యాలు వింటున్నారు. ఈ చివరి రోజుల్లో విని చాలామంది తెలుసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మీరు కూడా వినండి. ఉదయకాలం ఈ ఫ్యాషన్ టెక్నాలజీలో ఏముంటుందంటే వాళ్ళ మైండ్ కాన్సెప్ట్ అంతా కూడా ఒక వస్త్రాన్ని లేదా ఒక వస్త్రాన్ని తయారు చేసినప్పుడు ఈ వస్త్రం అనేది ఇతరులకు ఆకర్షణీయంగా మార్కెట్లో అమ్ముడుపోవాలి. ఇప్పుడు రాను ఈ 21వ శతాబ్దంలో 2023వ సంవత్సరంలో మనం చూస్తే జనులు యొక్క పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఏదైతే అసభ్యం కలుగు చేస్తుందో దాని మీద ఆసక్తి చూపుతున్నారు, ఏదైతే ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో దాన్నే తింటున్నారు, ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికే వెళుతున్నారు, ఏది వినకూడదో అదే వింటున్నారు, ఎక్కడ ఉండకూడదో అక్కడే ఉంటున్నారు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభావం. కాబట్టి దేవుని యొక్క సంఘం అనేది, దేవుని బిడ్డలారా, మనం వాటికి దూరంగా ఉండాలంటే
దేవుని యొక్క ప్రభావం మన మీద మన పిల్లల మీద ఉండాలి. ఈ ఫ్యాషన్ టెక్నాలజీలో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఎంతవరకు బాడీ చూపించగలిగితే అంత హైలైట్ అవుతుంది అన్నమాట ఆ డ్రెస్ కానీ. ఫ్యాషన్ టెక్నాలజీ అంటే డ్రెస్ ఒకటి మాత్రం కాదు, వివిధములైనటువంటి అంటే దానిలో రకరకాలైన మనుషుల్ని ఆకట్టుకునేది. ఈ యెజెబెలు యొక్క ఆత్మ కూడా అటువంటిదే. కాబట్టి మనం దాని నుండి దూరం అవ్వాలి దేవుని బిడ్డలారా. ఈ ఈ యొక్క పరిస్థితులు ఈరోజు మనం వస్త్రధారణ చూస్తే కొద్దిమంది ఆడపిల్లలు నడిచేటప్పుడు కింద ప్యాంట్ వేసుకున్నారో లేదో కూడా తెలవట్లా. ఇదొక టెక్నాలజీ అంట, ఇదొక ఫ్యాషన్. అలాగే చొక్కాలకి చేతులు ఉన్నాయో లేవో తెలియదు. ఇలాగే మగపిల్లలు వేసుకునేటువంటి యొక్క వేసుకున్న ప్యాంటో సొక్కానో అది పాతదో కొత్తదో తెలవట్లా. ఇవన్నీ కూడా సైతాన్ చేష్టలు. దీని గురించి నేను చాలా కాలం నుండి చాలా విషయాలు చదువుతున్నాను, చాలా చోట్ల చెప్తూ ఉన్నాను. ఏదేను తోటలో ఆదామవ్వలు మొట్టమొదటిగా మనుషుని మీద మనిషిని పడగొట్టినప్పుడు, మనిషిని మోసగించినప్పుడు ఫస్ట్ ఆదామవ్వల మీద సాతానుడు చేసిన ప్రయోగం ఏంటంటే వాళ్ళని వివస్త్రులుగా చేశారు, అంటే వస్త్రహీనులుగా చేసేసింది సైతాను. అందుకనే వీళ్ళు దేవుని యొక్క స్వరం విన్నప్పుడు మేము దిగంబరులుగా ఉంటామంటున్నాడు 3వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం. అందుకతడు నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటుని గనుక భయపడి దాగుకుంటున్నా నేను. దిగంబరిగా ఉంటుంది గనుక. కాబట్టి సాతాను దిగంబరత్వం తీసుకుని వచ్చింది. మరలా యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందు మరలా ఇదే స్థితిని సైతానుడు సమాజంలోనికి తీసుకొస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం వాటి వైపుకు వెళ్ళకూడదు. దేవుని మార్గంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నిలిచి ఉన్నప్పుడు నిజంగా ఆ యొక్క యెజెబెలు ఆత్మను అనేది మనలో నుండి తొలగించబడుతుంది. ఈరోజు నేను ఈ టెక్నాలజీ గురించి చెప్పడం కాదు, కానీ యెజెబెలు యొక్క ఆత్మ, యెజెబెలు ఏ విధంగా క్రియ చేసినప్పుడు ఏ విధంగా జనుల్లో మార్పు వస్తుంది అనేటువంటి విషయాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ తుయతేరులో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘ దూతకు చెప్పినటువంటి సంగతుల్ని మనం ఈరోజు ప్రారంభ వాక్యంగా మనం చదివాం. తుయతేరులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగూ రాయము, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుచున్న యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చావు. కాబట్టి యెజెబెలు అనేది ఏం చేసిందంటే బయలు ప్రవక్తల్ని పోషించి దేవుని యొక్క బిడ్డలకి వ్యతిరేకంగా ఒసుగొలిపింది. అంతమాత్రం కాదు, ఇది నాబోతు యొక్క ద్రాక్ష తోటను కూడా దొంగిలించినట్లుగా మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదివి చూస్తే అక్కడ కనబడతా ఉంటుంది. నాబోతు ఒక ద్రాక్ష తోట కొనుక్కున్నప్పుడు తన యొక్క యెజెబెలు యొక్క పెనిమిటి అహాబు దాన్ని అడిగితే ఎవడు. ఆ టైంలో వెళ్ళి యెజెబెలుకు చెప్తాడు తన భార్యకు. ఈ అహాబు చాలా దుఃఖంతో పండుకున్నప్పుడు యెజెబెలు అడుగుతుంది భార్య ఏం జరిగిందని. అప్పుడు చెప్తాడు భర్త, ఇట్లా నాబోతు ద్రాక్ష తోట ఉంది, అది చాలా బాగుంది, నేను అడిగాను దాన్ని అతను ఇవ్వనన్నాడు అని తాను బాధపడుతూ దుఃఖపడుతూ చెప్పాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అదంత పని చిన్న పని, ఈ యెజెబెలు ఆత్మ ఉన్న వాళ్ళకి అది ఎంత పెద్ద పని అయినప్పటికీ చిన్న పనిగా కనపడుతుంది. ఈ యెజెబెలు ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళల్లో ఒక మంచి మర్యాద, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇట్లాంటివి ఏమీ ఉండవు దేవుని బిడ్డలారా. అంటే వీళ్ళు ఒక గర్వపు ఆత్మ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇతరులను తక్కువ చూపు చూస్తూ ఉంటారు యెజెబెలు ఆత్మ ఉన్నటువంటి వాళ్ళు. తన భార్య అడుగు, ఈయన పెద్ద రాజు అహాబు మామూలు విషయం కాదు, తాను అడిగితే ఇవ్వలేదని బాధపడుతున్నాడు అంతవరకే. అతను లాక్కోవాలంటే పెద్ద విషయం కాదు, కానీ తనకు ఒక చట్టం అనేది ఉంది, తనకు ఒక మంచి మర్యాద అనేది ఉంది. ఆ పరిస్థితుల్లో అతడు కనబడుతున్నాడు, కానీ ఈవిడి గారు మాత్రం అదంత పని అని వెంటనే నాబోతుని చంపించేసి ఆ ద్రాక్ష తోట ఇతనికి అప్పచెప్తుంది.
కాబట్టి దేవుని బిడ్డలారా ఈ చివరి రోజుల్లో సైతానుడు ఇటువంటి ఆత్మని తీసుకొని వచ్చి పెడతా ఉన్నాడు. అనేక కుటుంబాలు చెదిరిపోవడానికి కారణం అదే. అనేక మంది కుటుంబాలు సరిగ్గా కట్టబడకపోవటానికి కారణం అదే. ఈ యజబెల్ ఆత్మ అనేది అమాంతంగా పెరగటం వలన మనం అనుకుంటాం బీపీ పెరుగుతుందని, షుగర్ పెరుగుతుందని, లేకపోతే ఇంకా టైఫాయిడ్, డెంగ్యూ వస్తుందని అనుకుంటున్నారు. అయితే దానికంటే ఇట్లాంటి దురాత్మలు ఎక్కువైపోయి ఈరోజు జనుల్ని పీడిస్తూ, దేవుని నుండి దూరం చేస్తూ, సమాజంలో నిలవనీయకుండా, కుటుంబాలని కలవనీయకుండా తారుమారు చేసేటువంటిది ఇటువంటి ఆత్మలు, ఇటువంటి యజబెల్ ఆత్మ లాంటి దీన్ని మనం జయించాలి. ఈమెం చేసింది? వెంటనే అధికారాన్ని చేతితో తీసుకొని చంపించేసింది. అంటే యజబెల్ ఆత్మలో మరొక కోణం, దీనిలో మంచి చెడు, మంచి మర్యాద, వినయ విధేయతలు అనేది ఉండదు. ఒకవేళ ఇటువంటి ఆత్మ ఎక్కడైనా పనిచేస్తుందేమో దేవుని బిడ్డలారా మనం జాగ్రత్తగా గమనించి దాన్ని జయించాలి. ఇక్కడ దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ రాజు సమక్షంలో నిలబడి ప్రవచిస్తాడు. దాన్ని చూసి 21వ అధ్యాయం 17వ వచనం మొదటి రాజుల గ్రంథము. అప్పుడు యెహోవా వాక్కు తిప్సుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు లేచి షెమ్రోనులో ఉన్న ఇశ్రాయేల్ రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకుని పోయెను. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకున్న వల్లని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకున్నాడు. దేవుడు వెంటనే ఏలియా ప్రత్యక్షం ఏలియాకు నీ వెళ్ళి అహాబుతో ఇలాగ ప్రవచించమని చెప్పాడు. అలాగే ప్రవచించాడు, నీవు దాన్ని స్వాధీనం చేసుకున్నావు, నాబోతు ఏ స్థలంలో అయితే కుక్కలు నాబోతు యొక్క రక్తం నాకాయో అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా నాకుతాయి. అదే సంభవించింది. దేవుని బిడ్డలారా, ఈ యెజబెలు నాబోతు యొక్క భార్య యెజబెలు నిజంగా అహాబు యొక్క భార్య యెజబెలు నిజంగా అహంకారి అయి ఇతన్ని చంపిస్తుంది నాబోతుని. పర్యవసానం అనేది చూడండి, మరలా తిరిగి ఆ రాజు అదే విధంగా చనిపోయాడు. కాబట్టి ఈ యొక్క కార్యకలాపాలు అనేది, ఈ యెజబెలు యొక్క కార్యకలాపాలు అనేది చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. ఇవి నూతన బంధంలో కూడా అనేక స్థలాల్లో క్రియ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదాలో ఆత్మ పనిచేసింది. అలాగే యోహాన్ని చంపించినటువంటి బాప్తిస్మ యోహాన్ని తల చంపించినటువంటి హేరోదియా, హేరోది యొక్క భార్య కదా, హేరోదియా, హేరోది యొక్క భార్య కూడా అదే ఆత్మ పనిచేసింది. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ దినాల్లో మనం చేసేటువంటి క్రియల మీద, మనం చేసేటువంటి పనుల మీద ఈ ఆత్మ అనేది ప్రభావం చూపుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఏలియా జీవితంలో ఈ యొక్క ఆత్మ అనేది ఏం చేసిందో కొన్ని విషయాలని మనం విఫలంగా మనం ధ్యానిద్దాం. ఏలియాను మొట్టమొదటి ఈ యొక్క యెజబెలు భయపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యెజబెల్ ఆత్మ అనేది ఎంత ప్రభావం చూపుతుందంటే భయం కలుగు చేస్తుంది. 19వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో ఏలియా 2వ వచనంలో చదువుతాం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను, నీవు రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయనుడులా, దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నటకై పోయి యూదా సంబంధమైన. ఇక్కడ మనం చూస్తున్నాం ఏలియా యెజబెలు యొక్క ప్రవక్తల్ని, 450 మంది ప్రవక్తల్ని చంపేస్తాడు దేవుని శక్తి చేత, దేవుని బలం చేత. ఇది విన్నటువంటి యెజబెలు కోపోద్రేక్తురాలై ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపుతుంది. రేపు రోజుకి ఆ చనిపోయినటువంటి ప్రవక్తల్లో నీ ఒక్కడిగా మారిపోతావు, నేను చంపేస్తానని. అంటే ఈ వర్తమానం విన్న వెంటనే దైవజనుడైనటువంటి ఏలియాలో ఒక భయం అనేది కలిగింది. దేవుని బిడ్డలారా, యెజబెలు ఆత్మ అనేది ఎక్కడైతే ఈ ప్రభావం పనిచేస్తుందో,
ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళకైనా భయం పుట్టుతుంది, ఎంత విశ్వాసం ఎదిగే వాళ్ళకైనా భయం పుడుతుంది. దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవించినటువంటి యొక్క ప్రవక్త యెజెబెలు మాట వినగానే భయపడ్డాడు. అలాగే యెజెబెలు లాంటి ఆత్మ ఉన్నవాళ్ళు పలికేటువంటి వదరబోతు మాటల వలన కొంతమంది భయం పడి భీతిల్లుతారు. ఒకప్పుడు ప్రార్థనా శక్తితో అగ్నిని దింపినటువంటి యొక్క ఏలియా ఈరోజు భయపడుతున్నాడు. ఏలియా ఎన్నో అద్భుతాలు చేశాడు, దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవించాడు, ప్రార్థనా బలం చేత అగ్నిని దింపాడు, అంతమాత్రం కాదు చనిపోయిన వాడిని ఆ పిల్లవాడిని లేపాడు. 450 మంది బయలు ప్రవక్తల్ని కార్మెల్ పర్వతం మీద ఏకతాటిన చంపేశాడు, సవాలు విసిరాడు. అటువంటి ఘనుడు ఈరోజు భయపడుతున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది దేవుని బిడ్డల్లో భయం అనేటువంటిది కలుగుతుంది. నీవు భయపడ్డానికి కారణం ఏంటి? ఈ యెజెబెలు లాంటి మాటలే. ఆమోస్ గ్రంథంలో ఉంది, దుర్వార్తల వలన జనులు దేశం భీతిల్లి చెందుతుందని. కాబట్టి కొన్ని కొన్ని వార్తలు, దుర్వార్తలు వినటం వలన భయం కలుగుతుంది. నీ కుటుంబం భయపడ్డానికి కారణం నీ మీద నీకు నమ్మకం కోల్పోవటానికి కారణం. చాలామంది ఈరోజు అన్స్టెబిలైజ్డ్గా ఉంటున్నారంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళు చేసేటువంటి వాటిలో కానీ నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. రేపేమవుద్దో, ఎల్లుండేమవుద్దో, ఇది ఎలా ఉంటే ఏం జరుగుద్దో అనేటువంటి భయము దిగులు. మరి దేవుని బిడ్డలకి, దేవుళ్ళు ఎదిగేటువంటి వాళ్ళకి ఈ భయం ఇలాగ కలగటానికి కారణమేంటి? అప్పటిదాకా సంతోషం, నెమ్మది, కొద్దిసేపటికే వెంటనే అపజయం. జీవితంలో పోరాటంలో జయాపజయాలనేది సహజం, కానీ ఈరోజు అనేక మందిలో కలిగేది ఏంటంటే భయము, దిగులు, ఆందోళన కలుగుతుంది. ఎంత ప్రార్థన చేసినప్పటికీ, ఎంత దేవుని సన్నిధిని ఎదుగుతున్నప్పటికీ, ఎంత మంచి ఉద్యోగం చేసినప్పటికీ, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నప్పటికీ, ఎంత కుటుంబం మంచిగా ఉన్నప్పటికీ, ఎక్కడో ఒక చోట ఏదో ఒక వార్త ఈ యెజెబెలు యొక్క ఆత్మ పనిచేయటం వలన ఒక భయం, దిగులు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇదే యెజెబెలు యొక్క ఆత్మ. అపొస్తలన్ పౌలు రాస్తున్నాడు తిమోతికి రాసేటప్పుడు, 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితనము యొక్క ఆత్మని ఇయ్యలేదు దేవుడు మనకి. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనము ఆత్మ ఇయ్యలేదు. మరి ఈరోజు నీలో పిరికితనం యొక్క ఆత్మ పనిచేస్తుందంటే దానికి గల కారణం నీలో యెజెబెలు యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంది. ఒకప్పుడు ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది, మరలా తిరిగి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురిసింది. ఇంత గొప్ప ఏలియాకు ఈ పిరికితనం అనేది వచ్చింది. మరణ వార్త వినగానే పిరికితనం అనేది వచ్చింది. దేవుని బిడ్డలారా, దాన్ని మనం జయించాలంటే దేవుని యొక్క ఆత్మ అనేది అవసరం. యాకోబు పత్రిక 4:7 మనం చదివినట్లయితే, దేవునికి లోబడి ఉండండి, అప్పుడు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్దు నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండండి. ఎవరిలైతే భయం వస్తుందో, పిరికితనం వస్తుందో, వాళ్ళు దేవుడికి లోబడలేరు. అన్ని చోట్లకి వెళ్తారు కానీ దేవుని సన్నిధికి రాలేరు. అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ దేవుని సన్నిధిలో ప్రయత్నం చేయరు. ఇదే యెజెబెలు యొక్క ఆత్మ, ఇదే పిరికితనం కలిగినటువంటి ఆత్మ. అన్నీ చేస్తారు, అన్ని చోట్లకి వెళ్తారు, ట్రై చేస్తూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం దేవుని సన్నిధిలో మాత్రం కనపడరు. యెజెబెలు యొక్క ఆత్మ ఏంటంటే, ఎలాగైనప్పటికీ దేవుని నుండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం నుండి, దేవుని యొక్క విధుల నుండి, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని కట్టడల నుండి
జనుల్ని వేరు చేసి బయలు దేవతల్ని బయలు ప్రవక్తల్ని పూజించే విధంగా చేయడమే యెజెబెలు యొక్క పని. కొన్ని కుటుంబాల్లో రకరకాల కొన్ని సోదనలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి మాత్రం రాదు, ఆ కేటగిరీ ఆ గ్రూప్ ఆఫ్ మనుషులంతా కూడా వాళ్ళకి ఉపవాస ప్రార్థనలు ఉండదు, నియమింపబడిన ప్రార్థనలు ఉండవు. కానీ లోకంలో ఏం జరుగుతుందో, ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక పెద్ద గుమ్మడికాయ కట్టారు, గుమ్మం ముందు గుమ్మడికాయ ఏలాడుతూ ఉంది. దేవుని బిడ్డలు మారు మనసు పొంది రక్షించబడినటువంటి బిడ్డలు గుమ్మడికాయలు కట్టొచ్చా గుమ్మాలకి? మరొకరు ఇల్లు కట్టేటప్పుడు ఒక దిష్టి బొమ్మను అక్కడ కట్టారు. మరొకరు పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి ఎంట్రుకలతో తాడు కట్టారు, కాలుకి ఎంట్రుకలతో ముడేసి ఒక థ్రెడ్లాగా చేసి దాన్ని చుట్టారు. వీటన్నిటి మీద నేను పరిశోధన చేస్తాను, అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కడుతున్నారు. ఎంట్రుకల గురించి మీకు ఒక మాట చెప్తా. ఒక ఇంటికి వెళ్ళి అడిగి, అమ్మ ఎంట్రుకలు మీరు ఎందుకు కట్టారమ్మా పిల్లకి అని. దిష్టి అంటున్నారు. ఆ ఎంట్రుకలు ఎవరై? దానికి వెనకాల ఆలోచిస్తే చచ్చిపోయిన శవం, పీనుగులు ఉంటాయి కదా శ్మశానాల్లో, ఆ పీనుగులు తల్లగా జుట్టు ఉంటుంది కదా, జుట్టు కోసుకొస్తారు ఇల్లు. ఈ దెబ్బతో మానేయాలి. ఎవరు ఎంట్రుకలు కడుతున్నారు, ఇంటికి వెళ్ళి ఓడదీసేయండి పిల్లలకుండి, ఆ శక్తులు ఇంకెక్కువ ఉంటాయి అక్కడ. ఆ జుట్టు తీసుకొచ్చి వాటికి మంత్రాలు తంత్రాలు తాంత్రిక ఆ మంత్రాలు అవన్నీ చెప్పి దాన్ని సుడతారు. అంటే వీళ్ళకి దేవుని ఆత్మతో పని లేదు, దురాత్మలతోనే కడతారు. కొద్దిమంది తాయుత్తులు కడతా ఉంటారు, తాయుత్తులు చేతులు కాటికి. విజయవాడలో ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా దురాత్మ ఉంది నాకు తెలిసిపోతుంది. సరే అని ఆ ఇంట్లో వాళ్ళు అక్కడున్న పాస్టర్ ప్రేయర్ చేయండి అని మోకాలు లేపించారు. అక్కడ అబ్బాయి మోకాలు వేశాడు యవనసుడు. ఎంత ప్రార్థన చేసినా వాడు టక్మన్ లేచి వెళ్ళిపోతున్నాడు, పరీక్షకి వెళ్ళేవాళ్ళగా ప్యాడ్ ఇచ్చుకుని పరీక్షకి వెళ్తారు కదా, టక్మని ప్రేయర్ చేసుకోగానే ఆ టైపులో. అసలు వాళ్ళలో పెద్ద దెయ్యం ఉంది. సరే వాడు ప్రార్థన చేసినాక వాడు డౌట్ వస్తుంది నాకు, వీడికి ఏదో కట్టుకున్నాడని. ఊరికి చేతులు కట్టండి, చేతులకి ఎంత లావు తగిలింది, ఇక్కడ పెద్ద తాయిత్తు ఉంది. నేను చెప్పాను, ఈ తాయిత్తు ఉన్నంత వరకు ఎంత ప్రార్థన చేసినా, సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, 10 మంది పాదిరులు వచ్చి ప్రార్థన చేసినా ఆ కట్టు ఓడదు, అట్టగా ఉంటాడని చెప్పా. ఆ కట్టు తీసేసిన తర్వాత ఎప్పుడైతే ఆ తాయిత్తు ఓడదీశారో అప్పుడు వాడిలో ఉన్నటువంటి ప్రభావం అనేది పోయింది. వాడి మీద ప్రార్థన చేస్తూ ఉంటే వాడిలో ఉన్న శక్తులన్నీ బయటకు వచ్చి వెలవెలలాడి వాడు కింద పడిపోయాడు. వెంటనే సైతాన్ శక్తుల ప్రభావం పోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఈ యెజెబెలు యొక్క ఆత్మ యొక్క శక్తిని, ఈ బయలు దేవతల యొక్క శక్తుల్ని, దురాత్మల యొక్క శక్తుల్ని నమ్ముకుంటూ దేవుని బిడ్డలారా ముందుకు సాగుతూ ఉన్నారు. అటువంటి స్థితిలో ఉండకూడదు. నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి ఎదిగినప్పుడు దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన అద్భుతవంతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ పిరికితనమైన ఆత్మను దేవుడు మనకివ్వలేదు. ధైర్యము ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడిచ్చాడు మనకి. నాయన తండ్రి అని మొరపెట్టేటువంటి ఆత్మను దేవుడు ఇచ్చినప్పుడు నీవెందుకు ఆందోళన చెందాలి, నీవెందుకు భయపడి లోకానుసారంగా నీవు నడుచుకోవాలి దేవుని బిడ్డలారా? ఇటువంటి బ్యాచ్ అంతా కూడా ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఆదివారం కూటం మానేటకు కూడా భయపడరు, నియమింపడినటువంటి ప్రార్థనలకు రారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఈ తాయిత్తులు తాళ్ళు గీళ్ళు కట్టుకుని తిరుగుతూ ఉంటారు. నేను భూతవైద్యుడి దగ్గర కూడా వెళ్ళా, కనుక్కున్నాను అసలు ఏంటి, ఏం చేస్తారు మీరని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే శక్తిని మరొక శక్తితో కడుతున్నారు, అదే మంత్రం. ఒక చిన్న దెయ్యాన్ని పెద్ద దెయ్యంతో కడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి చిన్న రోగం వచ్చింది అనుకోండి, పొంగు వచ్చింది, ఏదో పొంగు, ఆ పొంగు అనేది ఒక దెయ్యం అని మీరు వెళ్తున్నారు ఎక్కడికో, వెళ్ళి ఏదో మంత్రాలు తాయెత్తు కట్టుకుంటున్నారు. వాడేం చేస్తున్నాడు, ఈ చిన్న దెయ్యాన్ని, ఈ పొంగు లేదా గాలి అనేటువంటి అమ్మా వ్యాధి అంటారు కదా, ఈ దెయ్యాన్ని పెద్ద దెయ్యంతో కడుతున్నాడు.
పెద్ద దయ్యం. ఆ పెద్ద దయ్యం ఆ దేనికి హెడ్ అంటే, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే, అది అది ఏంటి, ఒళ్ళంతా కురుపులు వస్తాయి చూసారా, దాన్ని ఏదో అంటారు సోరియాసిస్, ఆ రోగానికి లేకపోతే క్యాన్సర్కి లేకపోతే ఇంకేదైనా దానికి హెడ్ అనమాట. అది దాన్ని తీసుకొచ్చి కడతారు. ఇది కొన్ని రోజులు ఇది ఏమవుతుందంటే, ఇది పోయింది పోయింది అనుకుంటారు చాలామంది, తాళ్ళు కట్టుకొని పోయింది పోయింది అనుకుంటారు. అది పోదు, అది పోతుంది, ఎందుకంటే పెద్ద ఆత్మ వచ్చింది కదా, పెద్ద దురాత్మ వచ్చి దాన్ని తోసేసింది. ఇది అక్కడే ఉంటుంది, ఇంట్లో కూర్చుంటుంది. అది ఈ దయ్యం వచ్చి, పెద్ద దయ్యం వచ్చి, పెద్ద తాయిత్తు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది ఇంట్లో. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు, అది వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఇంకెక్కడికి పోతుంది? అది టైం చూస్తుంది, సమయం చూసి, అదును చూసి నిన్ను నీ కుటుంబాన్ని దెబ్బేస్తుంది, పెద్ద రోగాన్ని తీసుకొచ్చి పెడుతుంది. తట్టుకోలేరు, తట్టుకోలేరు. ఆ టైంలో అల్లాడిపోతారు. చిన్న శ్రమ, చిన్న శోధన వచ్చినప్పుడు మనం తట్టుకోక లోకరీతిగా అటు ఇటు తిరిగినట్లే, దేవుని బిడ్డలారా, ఆ భూత వైద్యుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి తిరిగే స్థితిలో ఉంటే నీవు, నీ విశ్వాసం ఎక్కడ పనిచేస్తుంది? అందుకనే నియమింపబడినటువంటి ప్రార్థనలకు రమ్మనేది, కూటాలకి, ఉపవాస ప్రార్థనలకు వచ్చి చక్కగా కుటుంబ సమేతంగా కూర్చొని దేవుని సన్నిధిలో స్తుతించినప్పుడు ఆ ప్రభావం అనేది ఉండదు. ఒక భూత వైద్యుడు చెప్పాడు ఇవన్నీ. చిన్న దయ్యాన్ని పెద్ద దయ్యంతో కడతారు. వీటన్నిటికీ దేవుని యొక్క శక్తి అతీతమైంది. దేవుని పేరు చెప్తే ఈ శక్తులన్నీ వణికిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పిరికితనంగా ఉండి దేవుడికి దూరం అవ్వకూడదు. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుడు నీకు ధైర్యము, విశ్వాసం, నిరీక్షణ ఇస్తాడు. ఇప్పుడు ఏలియాలో ఇది జరిగింది, అతడు భయపడ్డాడు. రెండవది, ఏలియాలో ఒక నిరుత్సాహం వచ్చేసింది. ఈ యజమాని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే డిస్కరేజ్ చేస్తుంది. డిస్కరేజ్, 3వ వచనం 19వ అధ్యాయము కాబట్టి 4వ వచనం చదవండి. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాడు. ఇంత మట్టుకు చాలు అంటే నిరుత్సాహపడిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇది యెజెబెల్ యొక్క స్పిరిట్, నిస్పృహ, నిరుత్సాహం. నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకోవటంగా, తగ్గించుకోమన్నప్పుడు తగ్గించుకోరు. ఏదైనా వ్యాధి, రోగం, కష్టం వచ్చినప్పుడు ఇక నా పని అయిపోయింది, నా పని అయిపోయింది అంటారు. ఈ ముసలం మొత్తకోళ్ళు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, పిల్లలు పెళ్లి చేయాలంటూ కూర్చుంటారు. ఈరోజు చాలామంది చూస్తాను నేను, వీళ్ళకి ఇక విశ్వాసం ఏముండదు. ఇక నేను ఎప్పుడు చచ్చిపోతాను తెలియదు, పిల్లలు పెళ్లి చూడాలి, మనవరాళ్ళు పెళ్లి చూడాలి. సరే, ఆ ఇంట్లో వాళ్ళు కంగారు పడి ఎట్టగొట్టకు పెళ్లి చేస్తారు. మళ్ళీ ఈ ముసలాళ్ళు గొంతెమ్మ కోరికలు ఎట్లా ఉంటాయి అంటే, మళ్ళీ మనవడనో మనవరాళ్ళనో చూడాలంటూ కూర్చుంటారు. ఇంకెక్కడ పోయారు వాళ్ళు, అక్కడ ఉండరు. అవన్నీ నమ్మకండి, ఇది ఒక స్పిరిట్, ఇది యెజెబెల్ యొక్క ఆత్మ. ఈ గొంతెమ్మ కోరికలు కోరేది యెజెబెల్ యొక్క ఆత్మ. ఇంత మట్టుకు చాలు నాయన, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను, నన్ను తీసుకో, నా ప్రాణాన్ని తీసేసుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. చూడండి ఎంత నిరుత్సాహం వస్తుందో. దేవుని సన్నిధికి దూరమైనప్పుడు, సహవాసానికి దూరమైనప్పుడు, ప్రార్థనలకి దూరమైనప్పుడు, దేవుని సముఖంలో వాక్యానికి వినకుండా లోక సంబంధమైన కార్యాలన్నీ వినుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళకి ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక నిరుత్సాహం వచ్చేస్తుంది. అన్నీ బాగానే ఉంటాయి. భద్రాచలం దగ్గర ఒక ఊరు, ఒక టైంలో నేను సారపాక అని ఒక ఊరు ఉంది, సారపాక. ఆ ఊరిలో ఒక ఇల్లు, ఒక ఇంటికి తీసుకెళ్లారు ప్రేయర్ చేయటానికి. ఆ టైంలో అక్కడ ఒక ఎంఎస్సీ బీఈడి చదివినటువంటి ఒక సహోదరుడు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, అతను గవర్నమెంట్ జాబ్ హోల్డరు, కొన్ని రోజులుగా అన్నం తినటం, అన్ని తినటం మానేశాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. భయం, తలుపులేసుకొని బయటికి రావట్లా, చీకటి పడితే చాలు ఇంట్లోనే ఉంటున్నాడు రూములోనే,
చాలా దిగులు పడుతూ ఉన్నాడు, భయం ఆందోళన. వాళ్ళ స్కూల్ టీచర్లు ఎంతమందో చెప్పినా కౌన్సిలింగ్ వచ్చి ఇచ్చినా వినట్లా, బయటికి రావట్లేదు. ఒకలాంటి భయం, ఒక స్పిరిట్. సరే అని ఒకరోజు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు నేను కొద్దిమంది విశ్వాసులు మేము కలిసి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆ కుర్రవాడు మంచిదిగా ఉన్నాడు, చక్కగా అఫీషియల్గా ఆరోగ్యకరంగా కనపడుతున్నాడు. కానీ అతడు ఇట్లాగే ఒకలాగా చూస్తున్నాడు తీక్షణంగా. అంటే ఒక లాంగ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, బాగా దీర్ఘంగా. చూడండి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక భయం, ఒక ఆలోచన, ఏదైనా ఒక వినరానటువంటి మాట విన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒకటి ఊహించుకున్నప్పుడు, ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోద్ది అని ఊహించేసుకున్నప్పుడు, అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు దేవుని బిడ్డారు. ఇక్కడ ఏలియా పరిస్థితి కూడా అలాగే ఉంది. యెజెబెల్ నీవు చంపేస్తానని కబురు చేసింది, ఇంతలోకే ఈయనకి భయం వచ్చేసింది, నిరుత్సాహపడిపోతున్నాడు, జీవితం మీద విరక్తి వచ్చేసింది, బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది. కొంతమంది కుటుంబాలు గమనిస్తే పెళ్ళేంతవరకు చాలా హుషారుగా ఉంటారు, పెళ్ళయ్యేదాకా చక్కగా పెళ్ళి పెళ్ళి అని తిరుగుతారు, పెళ్ళి చక్కగా చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత కుటుంబం సాగుతున్నప్పుడు ఏదైనా చిన్న చిన్నపాటి కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బతుకు మీద విరక్తి వచ్చేస్తుంది, జీవితం మీద విరక్తి. అలాగే కొద్దిమంది అనుకున్నది సాధించకపోతే అదొక లాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆడల్లో పనిచేస్తా గజిబిజ్ చేసేస్తూ ఉంటుంది. ఇటువంటి స్థితిలో నుండి నీ విడుదల పొందాలంటే దేవుని బిడ్డ దేవుని వైపు రావాలి. అందుకని దేవుని సన్నిధికి ఎవరు దూరం అవ్వద్దు. ఈ యెజెబెల్ ఆత్మ అది ఒక యాంగిల్లోనే మనకు కనపడుతుంది, కానీ ఈ ఏలియాలో అది అతన్ని బలహీన పెట్టింది, భయపెట్టింది, అతన్ని నిరుత్సాహపరిచే విధంగా అతను చేసేసింది. దేవుని బిడ్డల్ని విడగొట్టేస్తుంది. నీ కుటుంబం ఐక్యతగా ఉన్నప్పుడు, మీరు కలివిడిగా ఉన్నప్పుడు ఈ యెజెబెల్ ఆత్మ అనేది ఎవరిలోనైనా ఒకళ్ళో ప్రవేశించి తారుమారు చేసేస్తుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు, లేకపోతే తల్లిదండ్రుల మధ్యలో గొడవలు, పిల్లలకి తల్లిదండ్రులకి కాకుండా అలాగే ఇంట్లో ప్రతి రిలేషన్ని కూడా బదులు కొట్టేస్తుంది యెజెబెల్ యొక్క ఆత్మ. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకనే ఏలియా ఏమయ్యాడంటే ఇప్పుడు అక్కడ బాధపడతా ఉన్నాడు. బదరి వృక్షం కింద కూర్చొని అతనికి ఒకటే ఒకటి చావే శరణ్యం అనుకుంటున్నాడు. చావే శరణ్యం, కష్టం వచ్చినప్పుడు చావే శరణ్యం. చాలామంది సేవకులు కూడా ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసినటువంటి సేవకుల నోటి నుండి కూడా నేను వింటూ ఉంటాను, ఈ మధ్యకాలంలో వింటున్నాను కొన్ని విషయాలు. దేవుడు తొందరగా తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. దేవుడు తొందరగా అంటే మనం అనుకున్నప్పుడు తీసుకోవటానికి, మనం అనుకున్నప్పుడు భూమి మీద ఉండనివ్వడానికి ఆయన దేవుడా, లేకపోతే దైవా, లేకపోతే నీ కంట్రోల్ ఉన్నటువంటి ఆత్మ, ఇవన్నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఒక ఆయన ఒక మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో ఈరోజు నిన్న మొత్తానికి, ఒక కొటేషన్ చూశాను. దేవుడు నీకు దీర్ఘాయుష్ ఇచ్చాడంటే, దేవుడు నీకు మంచి ఆరోగ్యము ఆయుష్నిచ్చాడంటే నీ మంచితనం నీ గొప్పతనం అనుకోవద్దు. నీవు ఏమనుకోవాలంట, ఇంకా నేను సరి చేసుకోవాల్సినవి నాలో చాలా ఉన్నాయి, నేను ఇట్లాగే చచ్చిపోతే నరకానికి పోతాను, కాబట్టి దేవుడు నన్ను భూమి మీద ఈ స్థితిలో ఉంచాడు అని అనుకోవాలి. అలా అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుర్రోళ్ళంతా ఊరికే ఎత్తారు చేతులు, వాళ్ళకి జస్ట్ ఫీలింగ్, చేతులు ఎత్తపోతే ఏమనుకుంటారు, గుడికి రారు టయానికి, కూటాలకి రారు, ఇష్టం ఉండట్లే ఈరోజు యవన పిల్లలకి, చర్చికి రావడానికి ఇష్టం ఉండట్లా, ఏదో వంక చెప్తున్నారు సాకుపోకులు. ఇదొక స్పిరిట్ అన్నమాట, దాన్ని మనం జయించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి పిరికితనంగా ఉండకూడదు. ఇక్కడ ఏలియాలో ఒక అసహనం వచ్చేసింది, అతడు నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను అని అంటున్నాడు. నీ తల్లిదండ్రులేమో నీవు గొప్పవాడు అవ్వాలని నీ మీద కలలు కంటూ ఉంటే, నీవేమో గొప్పవాడిని కాదు, నన్ను తీసుకో అనే స్థితిలోనికి రాకూడదు దేవుని బిడ్డలారా. అదే ఇక్కడ ఏలి అంటున్నాడు. ఇక ఇంత మట్టుకు
ఆ వచనం ఇంత మట్టుకు చాలయ్యా అంటున్నాడు. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలు వినడు దేవుడు. అటువంటి దేవుడు తీసుకోమని ప్రార్థన చేయకూడదు. దేవుడి దగ్గర దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్ నీవు అనుభవించాల్సిందే. కొంతమంది వృద్ధులు ఏమో కోరుకుంటారంటే, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు నన్ను ఎవ్వరు చూడకూడదు నేను మంచం మీద పడితే. దీనికి కూడా చెప్తాం, మీకు ఆన్సర్ దొరుకుద్ది, వినండి జాగ్రత్తగా. నేను తీసుకోకుండానే చనిపోవాలి, పిల్లలతో చేయించుకోకూడదు, మనవాళ్ళు మనవరాళ్ళతో, కొడుకు కూతురుతో, కోడలు అల్లుడితో చేయించుకోకూడదు పనులు అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అది కూడా తప్పే. నీకు సేకరి నీ ఇంట్లో పిల్లలు చేయాలి, నీ మనవాళ్ళు మనవరాళ్ళు చేయాలి. వాళ్ళు రుణపడి ఉన్నారు నీకు, గుర్తుపెట్టుకో. వాళ్ళు నీకు చేయకపోతే దానికి తగినటువంటి పెనాల్టీ వాళ్ళు మళ్ళీ భూమి మీద చెల్లించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఈ ఉట్టి నోటెంబడి వచ్చి చెప్పట్లే మాటలో, పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నో విషయాలు చదివా, ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను అడిగి చాలామందిని. ఇది ఒక సీక్రెట్. అందుకనే దేవుని బిడ్డలారు ఎవరు దేవుని అడుగు తీసుకో అని నీదేదో రైతు బజార్ వెళ్ళి వచ్చినట్టు కాదు. దేవుడు నీకు ఎన్ని రోజులు భూమి మీద అనుమతించాడు. ఒకవేళ మూలన పడినా పర్వాలేదు, ఒకవేళ నీ ఇంటి వాళ్ళు నీకు అన్నం సరిగ్గా పెట్టకపోయినా, నిన్ను తిట్టినా నిందించినా పర్వాలేదు, అది కూడా ఒక కోర్స్. నీ పరలోకం పోవడానికి అదో ట్రైనింగ్. నీవు అనుభవించాలి. నీకు అన్నం పెట్టలేదా, నువ్వు ఎప్పుడో ఎవరికి అన్నం పెట్టి ఉండవు, గుర్తుపెట్టుకో. ట్రైనింగ్, ఎన్ని కాలం, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు భూమి మీద ఆయుష్నిచ్చాడో, ఒకవేళ మంచం మీద పడినా. కొంతమందిని చూసినప్పుడు సంవత్సరాలు సంవత్సరాలుగా పాపం మంచం మీదే ఉంటారు వాళ్ళు. అయ్యా దేవా తీసుకోనైనా, నాకు ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చేనాయనా అని అంటారు. ఒక ఆయన మెర్సీ కిల్లింగ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు, మరణం రావట్లేదు నాకు హాస్పిటల్లో. మెర్సీ కిల్లింగ్ అంటారు, గవర్నమెంట్ అనుమతిస్తుంది అనమాట. కోర్టు విచారణ చేసి ఈ డాక్టర్లని వైద్యుల్ని వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకొని, ఒక వ్యక్తి చాలా రోజులుగా దీర్ఘ వ్యాధిగ్రస్తుడుగా ఒక వ్యక్తి ఒక పేషెంట్ కింద ఉంటే తట్టుకోలేక శరీరంలో ఆ బాధ ఉన్నట్లయితే వాళ్ళు మెర్సీ కిల్లింగ్ అని ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు గవర్నమెంట్కి. అది గవర్నర్ వరకు వెళ్తుంది అన్నమాట. అది దాని మీద న్యాయం ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఓకే చెబితే అప్పుడు హాస్పిటల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, డాక్టర్ల సమక్షంలో, ఒక లాయర్ సమక్షంలో ఒక కిల్లింగ్ ఇంజెక్షన్ చేస్తారు. వాళ్ళు ఆ ఇంజెక్షన్ తీసుకొని స్లోగా ప్రాణం వదిలేస్తారు. హైదరాబాదులో ఒక ఆమె మెర్సీ కిల్లింగ్ తట్టుకోలేక అప్లికేషన్ పెట్టుకుంది. ఆ టైంలో చాలామంది దేవుని బిడ్డలు క్రిస్టియన్ అనుకుంటా, నేను న్యూస్ చదివాను అంతే నాకు తెలియదు, క్రిస్టియన్ అనుకుంటా అలా చేయకూడదు, అలా మెర్సీ కిల్లింగ్ అని అయితే పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా ఒక వివాదం. ఆ విధంగా బలవంతంగా చనిపోతే పరలోకానికి పోరు, నరకానికే పోతారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు ఏ వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు ఇచ్చాడో అన్ని దినాలు. కాబట్టి పిల్లలారా మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత మీ తల్లిదండ్రులు ఒకవేళ మూలన పడితే వాళ్ళని చూడకుండా ఉండకండి. వాళ్ళని చూడకుండా, వాళ్ళకి సేకరి పరిచర్ చేయకుండా ఉన్నారు అంటే దేవుడు మిమ్మల్ని మరొక విధంగా దానికి డబుల్, వాళ్ళు ఎంతవరకు మీరు బాధ పెడతారో అంతకంటే 4-5 రెట్లు ఎక్కువ దేవుడు మిమ్మల్ని కూడా అప్పగిస్తాడు. జాగ్రత్త. అందుకని దేవుని వాక్యాన్ని పరిశీలించుకోవాలి. 119వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దినాల్లో పరిశీలించాలి దేవుని వాక్యం ఏముంది. ఆ విధంగా మనం నడుచుకోవాలి. మన తల్లిదండ్రుల్ని, మన పెద్దవాళ్ళని మనం చూసుకోవాలని ఇప్పటి నుండే మైండ్లో ఫిక్స్ అవ్వాలి. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, వృద్ధులు, వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు కూడా ఏలియాలాగా అధైర్యపడిపోయి నిరుత్సాహపడిపోయి ఇంత మట్టుకు చాలు అని
ప్రార్థన చేయకూడదు. ఏ దేవుని సేవకుడు కూడా తీసుకోమని ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ఆ టైంలో ప్రాణం పోయేటట్టుంటే అప్పగించి ప్రార్థన చేయొచ్చు. అంతేగాని ప్రాణం ఉండగానే తీసుకొనైనా 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 అని ప్రార్థన చేయకూడదు. ఇదొక డిస్కరేజింగ్ స్పిరిట్ అన్నమాట, నిరుత్సాహపరిచే ఆత్మ. అలాగే మనం చేసేటువంటి పనుల్లో, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఒక ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఎవరిలైతే యజమాని ఆత్మ పనిచేస్తుందో వాళ్ళల్లో కూడా ఈ నిరుత్సాహం ఆత్మ పనిచేస్తుంది. నిరుత్సాహం, ఏది సరిగ్గా చేయనివ్వదు. ఏదైనా పని చేయటానికి తలపెట్టినప్పుడు అన్ని నెగటివ్ థాట్సే వస్తాయి, వ్యతిరేకమైన ఆలోచనలే వస్తాయి, వ్యతిరేకమైన ఆలోచనలే. ఈ మధ్యలో ఒక ఆమె ఫోన్ చేసింది. వాళ్ళ పిల్లోడికి, చిన్నపిల్లోడు, ఆడికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు, చికెన్ కర్రీ బాగా జాగ్రత్తగా వినండి, చికెన్ కర్రీ బాగా తినేవాడు అంట వాడు. ప్రతి ఆదివారం, ఆదివారం అంటే మామూలే, పిల్లలు ఇప్పుడు అందరూ చికెన్ తింటున్నారు. మరి వాడికి ఏమైందో తెలియదు కానీ చికెన్ పెడితే తింటలేదంట. ఏమంటున్నాడంట, అమ్మ ఈ చికెన్ తింటే లోపలికి వెళ్ళిపోయి కోడి అయిపోద్ది అది అంటున్నాడంట. ఆడు ఆ రోజు నుండి చికెన్ మొక్క తినేస్తే లోపలికి వెళ్ళి కోడి అరుస్తుందంట. ఆడికి అనుమానం, డౌట్. ఇది కూడా ఇదొక ఆత్మ అనమాట. చాలామందిని ఇది పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దయ్యం ఇట్లాంటి సైతాన్ శక్తులు సోకినప్పుడు పిల్లలు అట్టగా మాట్లాడతారు. అందుకే నేను పిల్లలను కూడా దేవుని సన్నిధి తీసుకొచ్చి కూర్చోబెట్టాలని చెప్పేది. ఇట్లాంటి వాక్యాలు విన్నప్పుడు వాళ్ళ చెవుల్లో వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు కొన్ని శక్తులు ప్రభావం పోతుంది, వాళ్ళ బ్రెయిన్లో కూడా దేవుని వాక్యాలు వినబడతూ ఉంటాయి. మీకు తెలుసో తెలియదో కానీ 3 నెలల వయసు నుండి పిల్లలకి మెమరీ ఉంటుందని ఈ మధ్యలో నేను ఎక్కడో చదివా. 3 నెలల నుండి 3 నెలల పిల్లలు ఏదైతే చూస్తారో వాళ్ళకి జీవితంలో ఎప్పటికైనా అవి గుర్తుకొస్తాయంట. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. మరి నాకు 3 నెలల వయసులో వచ్చిందో మరి తెలియదు, అది అసలు జరిగిందో జరగలేదని డౌట్ పడుతున్నా నేను. ఇది నిజమే. కాబట్టి మన పిల్లల్ని మనం ఇట్లాంటి సన్నిధిలో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ఎందుకులే అని డిస్టర్బెన్స్గా ఉండకూడదు. ఏడితే వెనకాల నేను నుంచండి, అంటే ఈ ఆవరణలో ఉండాలి. అది ఈ ఆవరణలో ఉన్నప్పుడు కొంత ప్రభావం అనేది పోతుంది. కాబట్టి పిరికితనం ఆత్మను మనం జయించాలి. దేవుని బిడ్డలారా, ఏలియా అంత డౌట్ పడుతున్నాడు, ఇంత మటుకు చాలును చాలును ఆయన తీసుకో తీసుకో అంటున్నాడు. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు. ఏదైనా పని చేసేటప్పుడు అది అవుతుందా కాదా, అది అవుతుందా కాదా అని డౌట్ పడి చేయకూడదు. చిన్నప్పుడు ఒక సామెత అనేవాళ్ళు, భయం ఎక్కడుంటుందో అక్కడే దెయ్యం ఉంటుందంట. భయం ఎక్కడో దెయ్యం అక్కడే. చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నాను నేను. ఒక 4 కుర్రాళ్ళు పంజం వేసుకున్నారంట. 4 కుర్రాళ్ళు పంజం చీకట్లో, అడవిలో, ఊరు బయట శ్మశానాల దగ్గర, అక్కడ ఒక బల్ల లాంటిది పెట్టారు రోడ్డు మీద పెట్టి, 4 కూడా వెళ్ళి ఒక మేకు శుద్ధి తీసుకెళ్ళి అక్కడ మేకు కొట్టేసి రావాలి వాళ్ళకి నియమించిన ప్లేస్లో. మేకు కొట్టేసి రావాలి. వీళ్ళు వెళ్ళారో వెళ్ళలేదో ఆ మేకు గుర్తన్నమాట. వీళ్ళు కొట్టిన, వీళ్ళ చేతికి ఇచ్చిన మేకు అది, రంగు అది, దాన్ని బట్టి వీళ్ళకి ప్రైజ్. అలా 4 ధైర్యవంతులైనటువంటి కుర్రోళ్ళు వెళ్ళారు. లోపల భయం భయం ఉంటుంది, లబ్ డబ్ అంటూ ఉంటుంది. వీళ్ళు వెళ్తా ఉన్నారు, వెళ్ళారు, స్పీడ్గా వెళ్ళారు, టక్ టక్ మని మేకులు కొట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెనదిరిగి వచ్చేస్తున్నారు. అందులో ఒకడు ఇట్ట మేకు కొట్టేటప్పుడు వాడి చొక్కానో వాడి లుంగియో ఏదో తెలియదు కానీ ఆ మేక్ కింద పడిపోయింది. వెనక్కి తిరిగేసరికి ఆ గొడ్డ ఇలా లాగినట్టు వచ్చిందనమాట. ఇంకేముంది, దయ్యం పట్టేసింది, గుండెకి చచ్చిపోయాడు. ఇంకేముంది, దయ్యం పట్టేసింది. కొన్ని కొన్ని క్రియలు అట్లాంటి వాటిని బట్టి కూడా వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్ అంటే వెనకబడిపోయిన బ్యాచ్, ఇది గుడికి రాని బ్యాచ్, ప్రార్థన లేని బ్యాచ్, ఇదంతా
ఇట్లాంటి వాళ్ళకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవునికి మనం దూరం అవ్వకూడదు. ఏలియా చూడండి, అన్ని మర్చిపోయాడు. దేవుడు చేసిన కార్యాలు, తనను వాడుకున్నటువంటి విషయాలు, తాను బయలు ప్రవక్తలను చంపినటువంటి విషయాలు అన్నీ కూడా మర్చిపోయాడు. ఈరోజు ఇంత మటుకు చాలు ప్రభువా, నన్ను తీసేసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెజెబెల్ ఆత్మ అనేది మనల్ని చంపుతుంది, మనల్ని బతికొండగానే సావగొడుతుంది. అది ఆ యెజెబెల్ ఆత్మ అనేది మనకు చోటు ఇచ్చినట్లయితే అది మనల్ని ఇట్లాంటి ఆందోళనల్ని అన్నిటినీ గుర్తు చేసేస్తుంది. గుర్తు చేసేసి చివరిసారిగా భూమి మీద లేకుండా చేసేస్తుంది. ఇంకా ఏలియాలో ఏం జరిగిందంటే, ఏలియా 5వ వచనం చదువుదాం. 3:19 అతడు బదిరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని బుట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడి చూడండి, 3వదిగా అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయాడు, ఇది సొమ్మసిల్లేటట్టు చేస్తుంది, తట్టుకోలేనట్టు చేస్తుంది. అమ్మో నేను తట్టుకోలేను అంటుంది, తట్టుకోలేను అంటుంది. కొద్దిమందికి ఏదైనా మంచి మాట చెప్తే తట్టుకోలేరు, కొద్దిమందికి ఏదైనా బుద్ధి మాట చెప్తే తట్టుకోలేను. అదేమనంటే సెన్సిటివ్ అండి అంటారు. మా అమ్మాయి బాగా సెన్సిటివ్ అండి, మా అబ్బాయి బాగా సెన్సిటివ్ అండి. ఈడెళ్ళి ఆ సారా గుట్లో తాగుతాడు, కానీ తల్లిదండ్రులు ఏమంటారు, మా అబ్బాయి సెన్సిటివ్ అండి. ఎన్ని పిచ్చి మాటలు, దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళ నుండి ఇట్లాంటి మాటలన్నీ వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏలియాలో ఆ సొమ్మసిల్లేటట్టు చేసింది ఆ యొక్క యెజెబెల్ యొక్క ఆత్మ. మనం ఆ యొక్క ఆత్మకు చోటు ఇచ్చినట్లయితే మనం ఎంత స్థితిలో ఉన్నప్పటికీ సొమ్మసిల్లుతాం. ఉదయం లేచి గ్లాసుడు బూస్ట్ తాగినా నీరసమే, పళ్ళు నిండా ప్లేట్ నిండా టిఫిన్ చేసినా నీరసమే, బాగా బిర్యానీ లాగించినా నీరసమే. సొమ్మసిల్లేటట్టు చేసేదే ఈ యొక్క ఆత్మ. బాగానే తింటున్నామండి, ఎందుకో నీరసం అని డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతారు, కానీ ఇక్కడికి మాత్రం రారు. ఇది ఒక ఆత్మ అనమాట, ఇది ఎక్కడో ప్రారంభమవుతుంది ఈ యొక్క యెజెబెల్ యొక్క ఆత్మ. కాబట్టి దేవుని బిడ్డలారా, దీన్ని మనం జయించాలి. ఈ దినాల్లో తుయితెరలో ఉన్నటువంటి సంఘంలో ఆ పని చేసిన క్రియ చేసినటువంటి ఆ యొక్క యెజెబెల్ లాంటి ఒక స్త్రీ అని రాయబడింది. అక్కడ అక్షరార్థంగా జరిగినటువంటి సంఘటనని దేవుడు యోహాను ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్షరార్థంగా ఆ సంఘంలో, తుయితెరలో ఉన్నటువంటి సంఘంలో ఏం జరిగిందో తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో ఆత్మీయంగా శారీరకంగా ఈ యొక్క ఆత్మ అనేది ఏ విధంగా క్రియ చేస్తుందో మనం గమనించాలి. ఈ దినాల్లో అటువంటి ఆత్మను మనం ఉండనివ్వకూడదు, దాన్ని హతమార్చాలి, దాన్ని జయించాలి. ఆత్మచేత శరీర క్రియల్ని చంపివేయుడు అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఆత్మచేత అటువంటి శరీర క్రియల్ని నిరుత్సాహపరిచేటువంటి ఆ యొక్క ఆత్మను, అలాగే ఈ వెనకబడేటట్టు చేసేది, సొమ్మసిల్లేటట్టు చేసేటువంటి ఆ యొక్క ఆత్మల్ని ఏం చేయాలి, మనం జయించాలి. 4వదిగా చూసినట్లయితే 10వ వచనంలో చదువుతున్నాం, 19:10 అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసి సైన్యములకు అధిపతిగా దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచున్నారని మనవి చేసెను. చూడండి, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి సైన్యపడు గతిపెద్ద యెహోవా దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒక్కడిని మాత్రం మిగిలాను, ఆయన నా ప్రాణం కూడా తీసుకో. ఎంతోమంది చనిపోయారు కదా, ఎంతోమంది హతులైపోయారు కదా, నన్నే ఎందుకు ఉంచావు నాయన, నన్ను కూడా తీసుకేసుకో అని మరణాన్ని వెతుకుతున్నాడు, మరణాన్ని వెతుకుతున్నాడు. దేవుని బిడ్డలు ఎవరు మరణాన్ని వెతకకూడదు. మరణాన్ని ఏలియా వెతుకుతున్నాడు. యిర్మీయాలో మనం చూస్తే ఒక వాక్యం చదువుదాం, 20:14 నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నేను పుట్టిన దినము శపించబడునుగాక, నా తల్లి నన్ను కనిన
కనిన దినము శుభ దినమని అనబడుకుంటును గాక ఆ నేను నా తల్లి నన్ను కనిన దినము శుభ దినమని అనబడుకుంటును గాక నీకు మగపిల్ల పుట్టనని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక అంటే తన్ను తానే శపించుకుంటున్నాడు ప్రవక్త ఇర్మియా మరణాన్ని వెతుకుతున్నాడు తన్ను తానే కొన్నిసార్లు ఏదైనా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కొంతమంది శపించుకుంటారు తల్లిదండ్రులు శపిస్తారు నువ్వు పుట్టే బుదులు ఆడపిల్ల పుట్టినా బాగుండేదిరా అంటారు కొంతమంది తల్లిదండ్రులు నీవు పుట్టే బుదులు మగపిల్లోడు పుట్టినా పోయేదే అంటారు ఆడపిల్లలతో ఇవన్నీ కూడా ఇదొక స్పిరిట్ అన్నమాట ఇదొక ఆత్మ ఇక్కడ ఇర్మియా గురించి ఇంకా కింద వచనాలు మీరు తర్వాత చదువుకోండి నేను పుట్టిన దినం శపించబడును గాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతన్ని అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడవును గాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగా ఉన్నట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక అని తన్ను తాను ఇలా తిట్టుకుంటున్నాడు బతకలేక జీవించలేక సరి చేసుకోలేక దేవునికి లోబడలేక స్వభావాన్ని మార్చుకోలేక దేవుని సన్నిధిలో ఉండలేక దేవుని బిడ్డలారా బతకలేక ఈరోజు చావుని కోరుకుంటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ప్రభు వైపుకు తిరగండి సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు సావే శరణ్యం అనుకుంటారు కొంతమంది సావే శరణ్యం కొన్నిసార్లు భార్యాభర్తలు కీసులాడుకునేటప్పుడు కూడా వినపడతా ఉంటాయి నిన్నే ఎందుకు చేసుకున్నా నేను పలా నోళ్ళు చేసుకున్నా బాగుండేది కదా ఇదో ఒక టైపు ఇదంతా గుడికిరాని బ్యాచి వీళ్ళకి చర్చ ఉండదు వాక్యం వినరు ప్రార్థన ఉండదు ఇట్లాంటి వాళ్ళు నోటమ్మటి ఇట్లాంటి మాటలన్నీ వస్తాయి నిన్నెందుకు చేశారు నన్ను వాళ్ళు చెప్తే బాగుండేది వీళ్ళని చెప్తే బాగుండేది ఇవన్నీ ఏంటంటే సాధించలేక నిరుత్సాహపడి యజబేలు యొక్క వలలో చిక్కుని యజబేలు ఆత్మ ఆవరించి దేవుని సన్నిధి లేక సరైన విధంగా ప్రభువులు ఎదగలేక ముందుకు సాగలేక ఇట్లాంటి మాటలన్నీ మనం మనకే చెప్పించుకునేట్టుగా సైతాను ఈ యజబేలు ఆత్మ చేస్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా అనేక మందిని ఈ యజబేలు ఆత్మ మరణాన్ని వెతికేటట్టుగా చేస్తుంది మరణపు అంచులకు తీసుకెళ్తుంది మరణం పొందితేనే దానికి శరణ్యం అనుకున్నట్టుగా చేస్తుంది సూసైడ్ చేసుకునేటట్టుగా అది ప్రేరేపిస్తుంది స్కూల్లో పరీక్షలు తప్పారని కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు మార్కులు తగ్గినాయని అవమానంగా భరించి ఇట్లా అంటే వీళ్ళకి దేవుడు ఉండడు మీరు ఒక్కసారి గమనించండి ఇలా జరిగే ఇన్సిడెంట్లన్నిటి వెనకాల దేవుడు ఉండడు ఒక ఆమె ఒక విశ్వాస సూసైడ్ చేసుకుంది ఎందుకు సూసైడ్ చేసుకుందంటే చిటి పాటలు కట్టింది చాలామంది దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు ఆ దేవుడు పాట అంటారు కదా ఫస్ట్ పాట ఆమె పాడేసుకునేది డబ్బులు మిగులుతాయి అని అలా పేరు సంపాదించుకొని చాలామంది దగ్గర 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 100 మంది అంత ఎన్నో చీటీలు దగ్గర దగ్గర కొన్ని కోట్లలోనే ఆ అమౌంట్ పాడేసేసుకొని చివరిసారిగా ఎంత లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి చివరిసారిగా ఆ పాడుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక ఆ ఒత్తిడి ఎక్కువైపోయి వాళ్ళంతా వచ్చి ఇంటి మీద పడేసరికి కిరోసిన్ పోసుకుని చచ్చిపోయింది నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీకు నీవే ఈ బాధ తెచ్చుకున్నావని యిర్మీయా ప్రవక్త చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మన యొక్క జీవితంలో దేవుని సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి నీవు దేవుని సన్నిధికి సమీపంగా ఉండి నియమింపబడినటువంటి ప్రార్థనలో ఉండి క్రమంలో ఎదుగుతున్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలు నీ దరిదాపుకి రావు ఎందుకంటే నీకు సహవాసం యొక్క బలం అనేది ఉంటుంది నీలో నీ కుటుంబానికి దేవుని సన్నిధిలో బలం అనేది ఉంటుంది యోబు దగ్గరికి సైతాను దేవుడి దగ్గరికి వెళ్ళి యోబుని తాకటానికి అనుమతి అడుగుతుంది అప్పుడు సాతాను ఏమంటుందంటే నువ్వు యోబు కుటుంబానికి కంచె వేశావు కదా అంటుంది సైతాను చూడండి ఆ పదం చదువుదాం నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితి కదా అతనికి అతని ఇంటి వారికి అతను కలిగినటువంటి సమస్తమునకును నీవు కంచె వేసిదు కానీ ఎవరు చెప్తుంది ఇది సైతాన్ చెప్తుంది కంచె మరి మీ ఇంటికి కంచె వద్దా మీ ఇంటికి కాపుదల వద్దా
గుడెగ్గొట్టేసి దేవుని సన్నిధి ఎగ్గొట్టేసి దేనికి దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు దశంభాగాలన్నీ ఎగ్గొట్టేసి దేవుడా కాపాడు కాపాడంటే శోధన కాలం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుడు కూడా ఏమీ చేయలేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెజెబెలు ఆత్మ నుండి మనం విడుదల పొందాలి. తుయితెరలో ఉన్నటువంటి సంఘపు దూతకే దేవుడు చెప్పటం కాదు, ఈ ఉదయకాలం నీతో నాతో కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఇదిగో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, అదేమనగా తాను ప్రవక్తరినని చెప్పుకొని చున్న యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చున్నావు ప్రవక్తరిని. నేను దీని గురించి వివరించటాన్ని అనుకోలేదు, కానీ ఈ స్పిరిట్స్ గురించి చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడ ఒక్కొక్క పదం గురించి మనం గమనించినట్టయితే కూర్చోండి, యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసగించున్నది. ఏం అవదలే, ఏం పర్వాలేదులే, అహంకారంతో దేవుని యొక్క వాక్యాన్ని కూడా పెడచవని పెట్టేసి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళే యెజెబెలు ఆత్మ. అందుకని తాను ప్రవక్తరినని చెప్పుకొని చున్నాయి యెజెబెలు అనే స్త్రీని ఉండని ప్రవక్తరి. యెజెబెలు ఒక ప్రవక్తరి అంట, అంటే తానే ఒక ప్రవక్తగా ఈ గర్వపాత్మ ఉన్నవాళ్ళు ఈ ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ తామే పెద్ద ప్రవక్తలుగా ఫీల్ అవుతారు. నేను చెప్పానా, జరిగిందా, నేను చెప్పినట్టు జరిగిందా అని ఊగుతూ ఉంటారు. వీళ్ళకి పూనకాలు వస్తాయి అనమాట కొన్నిసార్లు. అంటే వీళ్ళల్లో ఒక స్పిరిట్ అనేది ఉంటుందన్నమాట, అహంకారం అనేటువంటి స్పిరిట్, దానికి చోటు ఇవ్వకూడదు దేవుని బిడ్డలారా. కాబట్టి యెజెబెలు గురించి అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, ఇంకా నేర్చుకోవటానికి చాలా ఉన్నాయి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందాం, మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. నిజంగా యెజెబెలు యొక్క ఆత్మ మనం ఉండనివ్వకూడదు, దాన్ని మనం జయించాలి. ఆ యొక్క అహంకారమైనటువంటి ధోరణి, దేవునికి ఇష్టలేనటువంటి కార్యాలు, అది ప్రవక్తల్ని అది ప్రవక్త అని చెప్పుకుంటా ఉంది, దానిలో జారత్వం ఉంది, విగ్రహారాధన అనేది అది ప్రేరేపిస్తూ ఉందని మనం చదువుతున్నాం దేవుని బిడ్డలారా. అవన్నీ కూడా మనం జయించాలి. ఇతరులను విమర్శించేటువంటి ఆత్మ, ఇతరులను తక్కువగా చూసే ఆత్మ, ఇతరులు సస్తే బాగుంటుంది అనుకునేటువంటి ఆత్మ, సస్తే బాగుంటుంది అనుకునేటువంటి స్పిరిట్, అదంతా కూడా ఈ యెజెబెలు యొక్క ఆత్మే. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందాం, ఆత్మీయంగా బలపడదాం. ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.